తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమం చేసి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన గిరిజన బిడ్డ కొందుర్గు మాజీ వైస్ ఎంపీపీ మంగుళాల నాయక్ ఇంటిని కూల్చివేయడం అత్యంత దారుణమని రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ బీజేపీ గిరిజన సంఘం నాయకులు నేతలు మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో హెచ్ఎండిఏ మున్సిపల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అక్రమ ఇళ్ల నిర్మాణాల పేరుతో కూల్చివేయడం సహించరాని చర్యగా బీజేపీ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. పట్టణంలోని శ్రీ సాయి బాలాజీ వెంచర్లో గిరిజన ఉద్యమకారుడు మాంగులాల్ నాయక్ నిర్మిస్తున్న నూతన గృహాన్ని హెచ్ఎండిఏ అధికారులు పెద్ద ఎత్తున కూల్చివేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బీజేపీ వీరవల్లి శంకర్, బీజేపీ ఇన్ఛార్జి శ్రీవర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, లంబాడి హక్కుల పోరాట సమితి సీనియర్ తదితరులు బాధితుడు మాంగులాల్ నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఇంటి కూల్చివేతలను స్వయంగా పరిశీలించి స్థానిక మీడియాతో మాట్లాడారు. ఈ రోజు నేను ఏం పని చేసినో మీకు తెలుసు, ఈ రోజు మీ పిఎకు తెలుసు, ఈ రోజు మీ కుటుంబ సభ్యుల్లో కవితకు తెలుసు, హరీశరావుకు తెలుసు, అందరికి తెలుసు అన్న. మాలాంటి నాయకులమైన గిరిజనులపైన ఈ విధంగా మీరు అణిచివేత ఉగ్ర రూపంలాగా, మేమేమైనా టెర్రరిస్టులా, మేమేమైనా తప్పు చేస్తే మీ అధికారులను పంపించి సరి చేసుకొని ఈ తెలంగాణలో ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న ఈ పట్టణాన్ని మీరు సుందరంగా తీర్చిదిద్దుతారంటే ఎవరైతే ఉద్యమం చేశారో వాళ్ళ మీద ఫోకస్ చేసి లంబాడీల పైన ఈ విధంగా బ్రతకొద్దు, మేము ఏం తప్పు చేసినామన్నా. ఈరోజు లంబాడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఉద్యమం టైంలో 100% పనిచేసిన దాఖలాలు ఉన్నాయి, అది మీ అందరికీ కూడా తెలుసు. ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని మేము మీకు కోరుతా ఉన్నామన్నా. పట్టణము అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి, గ్రామాల నుంచి పట్టణాలకు, పట్టణాల నుంచి హైదరాబాద్ నగరానికి రావాలంటే ఆర్థికంగా ఎప్పుడైతే బలపడి వాడు సామాజికంగా నలుగురిలో తలెత్తుకొని తిరిగినప్పుడే వాడు బజార్లోకి వచ్చి ఉంటాడు. కానీ ఈరోజు అక్రమంగా కఠినమని ఈ విధంగా కూల్చివేసి ఈరోజు మీరు ఎన్ని చేసిరంటే ఒక మనిషిని చంపేసి కత్తి పొట్లు పొడిచినంత హీనంగా ఈరోజు 2-3 జేసీబీలు పెట్టి ఒక్క అవకాశం ఇంటి ఓనర్కి ఒక్క 5 నిమిషాలు కూడా మీరు పేపర్ షో చేయడానికి అవకాశం ఇవ్వకుంటే మీ ప్రభుత్వ పాలన ఆంధ్రోళ్ళ కంటే ఘోరంగా తయారైనానన్న. ఎందుకు మరి అధికారుల రాజకీయ నాయకుల మరి మా మాకు ఎవరి శాపం ఉంది, మేము ఏం చేసినాం, లేకుంటే మేము లమ్మడలుగా పుట్టి టౌన్లకు రావద్దా, అదన్నా వెలివేయండి. మరి ఈ జాతిని అంతా వెలివేయండి, జాతిలో ఎదుగుతున్న వాళ్లను ఎక్కడదక్కడ అణగదొక్కడం ఇది అన్యాయమన్నా. ఈరోజు మీరు ఆలోచన చేయండి, షాద్ నగర్లో మరి ఈరోజు పట్టణాల్లో అన్ని పట్టణాల్లో మొదలు పెడితే అన్ని ఇప్పుడు అన్ని షాద్ నగర్ టౌన్లో పెద్ద పెద్ద హాళ్ళు ఉన్నాయి, పెద్ద పెద్ద ఉన్నాయి, అన్ని నామ్స్ ప్రకారం ఉన్నాయా? ఈరోజు ఎందుకు మీకు అడిగేవాడు, ప్రశ్నించేవాడు లేడనా? ఈరోజు మీరు అంతా ప్రతి మనిషికి ఒక రోజు అంటూ వస్తుంది, ఆ రోజు మాకు కూడా వస్తుంది. కానీ ఈరోజు ప్రస్తుతానికి మీరు తాత్కాలికంగా మాకు ఇబ్బంది పెట్టి, మాకు ఫైనాన్స్గా ఇబ్బంది పెట్టి, మాకు అణగదొక్కితే మేము ఆత్మహత్య చేసుకుంటామనేది మీరు అనుకుంటారు, కానీ పిరికి పందలు కాదన్నా. ఈరోజు కొమరంభీం వారసులము, ఈరోజు సేవాలాల్ వారసులం మేము, మా జాతికి ధైర్యం ఎక్కువ, ఆ ధైర్యంతో మీతోటి వీలైతే పోరాడతాం. ఒక తెలంగాణ రావడానికి అల్పెరగని పోరాటం చేసి, కాయకష్టం చేసి, ఎవరిని ఆశించకుండా తన కష్టార్జితంతో ఒక ప్రభుత్వం యొక్క అనుమతి ఉన్న వెంచర్లను ఒక ప్లాట్ కొనుక్కొని ఆ ప్లాట్ యొక్క నిర్మాణాన్ని మున్సిపాలిటీ నిబంధనల మేరకు, హెచ్ఎండిఏ నిబంధనల మేరకు నిర్మాణానికి దరఖాస్తు పెట్టుకొని ఆయన కట్టడి మొదలు పెడితే సంబంధిత మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారం వాళ్ళు ఏదైనా నిబంధనలను వయలేట్ చేసి నిర్మాణం చేస్తుంటే ఇక్కడ పాలకవర్గం ఉంది, మున్సిపాలిటీ సిబ్బంది ఉంది. ఒకవేళ నేను నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నామని చెప్పి సంబంధిత ఏదైతే జటావత్ సుజాత ఉన్నదో భర్త మంగుళాల్ గారికి నోటీస్ ద్వారా తెలుపవలసిన బాధ్యత సంబంధిత మున్సిపాలిటీ అధికారులకు ఉన్నది. అయినా మీరు నిర్లక్ష్యం చేస్తూ పాలకవర్గం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వాళ్ళు అనుకుంటే సక్రమం, వాళ్ళు అనుకోకపోతే అక్రమం. ఇలా షాద్నా నియోజకవర్గంలో చుట్టుముట్టు 10 గ్రామాల నుంచి చట్టం అంటే, మున్సిపాలిటీ చట్టం అంటే తెలియని వ్యక్తులు కూడా వచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్లాట్లు కొనుక్కొని తమ సొంత భూములు అమ్ముకొని కూడా ఇక్కడ నిర్మాణాలు చేపడతా ఉన్నారు. అయినా మీరు
నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు ఏ విధంగా పొందాలో చెప్పండి ఒకసారి అవగాహన సదస్సు పెట్టండి ఒకట మీరు హెచ్ఎండి ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకోండి మరి ఇక్కడ ఉన్న ఏదైతే కొత్తగా నిర్మాణం చేసుకుంటున్న ఓనర్లకందరికి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీ వల్లనే ఈ రోజు అక్రమ నిర్మాణాల ప్రోత్సహిస్తున్నట్టు ఒక దిక్కేమో కక్షపూరితమైన చర్యలకు అంటే ముందు మున్సిపల్ చట్టం ఆదర్శంగా తీసుకుంటే ఇక్కడున్న అధికార పార్టీ నాయకులు ముందు మున్సిపల్ కౌన్సిలర్ వీళ్ళందరూ ఆదర్శంగా ఉండాలి పక్షానికి సంబంధించినటువంటి వ్యక్తులకు ఒక విధంగా లేకపోతే సామాన్య ప్రజలకు ఒక విధంగా లేకపోతే ఈ కక్ష సాధింపు కోసం ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ప్రాపర్టీల విషయంలో ఒక విధంగా ఏదైతే వ్యవహారం ఉందో ఈ వ్యవహారం యొక్క పూరితాన్ని మరి మర్చి అది ప్రభుత్వం మానుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక గిరిజన నాయకుని యొక్క ఆవేదన కూడా చూశారు. ఇవాళ ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండేటటువంటి రోజులు మరి పోతాయి. ప్రజల యొక్క ఉసురు అనేది ఊరికే పోదు. మరి ఈ యొక్క విధానాన్ని ప్రభుత్వం మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు షాద్ నగర్ 50 కిలోమీటర్లు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్ చుట్టు కావచ్చు లేకపోతే ప్రగతి భవన్కు ఉన్నటువంటి 25 కిలోమీటర్లు 30 కిలోమీటర్ రేడియస్లో ఇలా అనేక మంది మరి వ్యక్తుల యొక్క అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి తెలుసు. మీరు నిజంగా నిజాయితీ మరి మీకు చిత్తశుద్ధి ఉంటే మొదటగా నీవు ధర్మాన్ని అనుసరించి ఇతర వాళ్ళ దగ్గరకు రావాల్సిన అవసరం ఉంది. మీరు ఇదే విధంగా ఉంటే మళ్ళొకసారి షాద్ నగర్కు మళ్ళీ చాలా మందిని కూలుస్తామని చెప్పేసి మీరు ఏదైతే బెదిరించిండ్రో అది ఇట్లా మానుకోకపోతే పత్రికాముఖంగానే చెప్పండి. ఏదైనా సవరణలు చేసుకోవాలనుకుంటే ప్రజలు దానికి సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళకు సూచనలు ఇవ్వండి, దాన్ని ఫాలో అవుతారు. కానీ మళ్ళీ అటాక్ చేయాలనుకుంటే మరి షాద్ నగర్ ప్రజలందరూ కూడా అందరితో కలిసి పోరాటం చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.